రైట్ కానీ గెలాక్సీ గ్రెనైట్ కానీ కడానక క్వారీలు కూడా సిలికా శాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా మొత్తం దోచేసే పరిస్థితికి వస్తున్నారు ఊడ్చేసే పరిస్థితికి వస్తున్నారు మద్యం ఏంటి ఆ మద్యంలో పాలసీ ఏం జరుగుతూ ఉంది దాంట్లో ఇన్నిసార్లు చెప్పా ఎప్పుడు ఇప్పటికైనా రిలీజ్ అయ్యారా కాలం ఇష్టానుసారంగా చేశారు భూమి అయితేనే పలహారం అన్న అందుకే ఇష్టానుసారంగా భూమి అంతా ఇది చేశారు అదే మారిగా ఈయన విధ్వంసాలు మీరు చూశారు ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం అమరావతితో ఇది చేసి అదే మరి పోలవరం నాశనం చేసి ఎక్కడ కనపడిస్తే అక్కడ విధ్వంసాలు ఆస్తులు విధ్వంసం చేయడం కొట్టేయడం ఎన్ని చేయడం ఎంత పైశాచకానందం అంటే నిన్న కూడా మేము మీటింగ్లు పెడితే వీళ్ళకేంటండి పెట్టకూడదా మీటింగులు ఈ రాష్ట్రంలో మీ తాత్ జాగీరా ఈ రాష్ట్రం మేము మీటింగ్లు పెట్టి పాదయాత్ర చేస్తే పాదయాత్రని అడ్డుకునే పరిస్థితికి వచ్చి ఇష్టానుసారంగా మా మీద దాడి చేసి మా మీదనే త్రీ సెవెన్ కేసు పెడతారా మీరు ఏంటి మీ అహంకారం ఏమనుకుంటున్నారు మీరు దొంగ ఓట్ల ఇది చేయడం దానిపైన మాట్లాడితే ఎదురు దాడి చేయడం ఈ విధంగా నన్నే కాదు మా పార్టీనే కాదు ఈరోజు రాష్ట్రంలో మీడియా పైన సోషల్ యాక్టివిస్టుల పైన లాయర్ల పైన సమాజంలో ఎవరైనా ఇది అన్యాయం నాకు అన్యాయం జరిగింది నాకు రేషన్ ఇమ్మంటే వాణ్ణి కొట్టడం అడగబుడిదనడం నిన్న నెల్లూరులో యానాదులు ట్రైబల్స్ ఇండ్లు కూల్చేస్తావంటే మా ఇండ్లు ఎట్టకు వస్తారని అక్కడ జనసేన కార్యకర్తలు అడిగితే వాణ్ణి రమ్మంటావా నువ్వు ఏమనుకుంటున్నావని వాళ్ళ మీద ఆ ఇండ్లకు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైశాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసిన సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారండి ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ అయి మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లు అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ లక్ష్యం ఒకటి అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి అడ్డం వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ ఫినిష్ చేయాలి ఎవడ మాట్లాడినా వాడిని మాట్లాడలేకుండా చేయాలి ఎవడ నోరెత్తకూడదు వీళ్ళ దోపిడీ యథేచ్ఛగా జరగాలి అది ఇతని లక్ష్యం వదిలిపెట్టే సమస్య లేదు నిన్నే మీరు చూశారు మాట్లాడితే వీళ్ళు ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏవి లేకపోయినా ఏదో బ్రహ్మాండంగా ఉన్నా బ్రహ్మాండంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు అవుతా ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ తెలుగుదేశం ఎన్ని చేసిన తర్వాత మీలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి రాజకీయాల పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు ప్రజాసేవకు వచ్చిన వ్యక్తుల్ని రాజకీయాల్లో గౌరవించాలి కానీ ఇలాంటి దుర్మార్గం కాదు ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం నేను మొన్నే చెప్పాను మీకు ఇటీవల రాష్ట్రంలో దొంగ ఓట్లు ఏ విధంగా యథేచ్ఛగా ఇచ్చేపిస్తున్నారు మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలన్నా అన్ని ప్రయత్నాలు విఘాతం చేసే విధంగా వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఎక్కడికక్కడ వెరిఫై చేసి తెలుగుదేశం ఓట్లుంటే తీసేయడం సానుభూతి పనులుంటే వాళ్ళ ఓట్లు తీసేయడం వీళ్ళు దొంగ ఓట్లన్నీ ఎన్యుమినేట్ చేసుకోవడం ఆ ఓట్లు కూడా మనం మనం చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూసాం తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో చూసాం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో చూసాం కడాన దొంగ డిగ్రీలు కూడా క్రియేట్ చేశారు ఇంకొక పని దొంగ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు ఒకటి కాదు ఇన్ని చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తా ఉంది అని మా మీద మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఎవరిది ఉంది ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు పనులు చేసి తిరిగి ఆరోపణ ప్రతిపక్షం పైన పెట్టడం చాలా నీచం ఏది ఏమైనా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాం ప్రక్షాళన జరగాలి వీళ్ళు చేసే తప్పుడు పనులకి పులి స్టాప్ పెట్టాలి వీల్ డూ ఇట్ బుద్ధుండలై వస్తారు బాబాయ్ అని చెప్పి ఎవరి మీద పెట్టారు ఎవరు ఎవరి మీద పెట్టారా అదే కోడి కోడికత్తి కేసు ఏం చేశారు చేస్తారు నీ డ్రామాలన్నీ కట్టి పెట్టండి ఇంక అయిపోయింది మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది బీ క్లియర్ తమాషా అనుకోవద్దని ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా మీద ఆఫీస్ మీద దాడి చేస్తారా కేసు పెట్టాల ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం అపోజిషన్ పార్టీ చంపేస్తారా మీడియాని చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది ఇవి పోతూ ఉంటే మీటింగ్లు పోతా ఉంటే రాళ్ళు వేస్తారా మీరు ఏంటి కవింపు చర్యలు అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం చేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు థ్యాంక్ యూ